నమస్తే LRT వార్తలకు స్వాగతం నేను మురళి ఇక డిటైల్స్ చూద్దాం సీఎం దళిత ఎంపవర్మెంట్ సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు పలు పార్టీల నేతలు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రుద్రంగి కాంగ్రెస్ నేతలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 8000 మొక్కలు నాటేందుకు ఏర్పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తజనం సుద్దాల గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన యువకులు ఎంపీటీసీలు కాంగ్రెస్ నాయకులు వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమక్షంలో సుద్దాల గ్రామంలో దాదాపు ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ 7 సంవత్సరాల వరకు బయటకు రాని సీఎం కేసీఆర్ దళితుణ్ణి సీఎం చేస్తా అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ ఇప్పటికైనా అధికారికంగా బహిరంగ సభకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ రాజన్న, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కొనకరావుపేట మండలం మాజీ అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మండల అధ్యక్షులు రామచంద్రం, బీజేపీ సీనియర్ నాయకులు సురేంద్రరావు, పురుషోత్తమరావు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నమ్మి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడంలో నీకు అభ్యంతరాలు ఎందుకు? అభ్యంతరాలు ఏంది? నీదే ప్రభుత్వం, ఎందుకు పెట్టలేకపోతున్నావు? ఇచ్చిన ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? దళితులకు 3 ఎకరాలు ఇస్తానవు, నీకు జాగలం కొని ప్రభుత్వం నడపడానికి జాగలు అమ్ముకోవడానికి మాత్రం జాగలు ఉంటాయి, దళితులకు 3 ఎకరాలు ఇవ్వటం మాత్రం జాగలు ఇవ్వటాడు. ఇన్ని సంవత్సరాలే ఉప ముఖ్యమంత్రి ఉండు దళితులను, ఆయన దళితులు ఉప ముఖ్యమంత్రి కూడా లేకుండా విషపడిచాడు. ఉండోళ్ళందరినీ పొమ్మలేక పొమ్మంటే బయట పంపాడు. వాళ్ళంతా అవినీతి పడ్డ ముఖ్యమంత్రి పోడి అడిగిన నీతివంతుడు అడిగినే పొట్టు పొడి నమ్ముతాడు. పైసలు కమిషన్ పేరుతోని అడ్డ ఊరు నమ్ముతున్నాడు, పేదలు మరిచుకున్నాడు. మొన్న కోవిడ్ వస్తే అనేక మంది దళితులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప గ్రామాల అభివృద్ధికి ఎన్ని పైసలు ఇచ్చావు? ఇప్పుడు పట్టణ ప్రగతి అన్నాడు, అన్ని కేంద్ర ప్రభుత్వమే. స్మశాన వాటికలు ఎవరి అయినా కేంద్రానియే. హరితహారం ఎవరి? 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ పైసలు, మరుగుదొడ్ల పైసలు కేంద్రానియే. నమస్కారం అందరికి, పెద్దలందరికీ నమస్కారం. పార్టీ మల్ల మరిమల్ల ఎంపీటీసీని ఇండిపెండెంట్గా గెలిచిన ఇంతవరకు ఏ పార్టీ కూడా పోలేదు. నేను అసెంబ్లీలో కూడా కొండపేట మండలంలో కూడా ఎన్నోసార్లు చెప్పినా సార్, మాకు అది కొండం చెరువు కోసం ఎన్నోసార్లు చెప్పిన కొండం చెరువు కోసం తెగిపోయింది సార్. మా ఊరు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అయినా ఎవరు పట్టించుకోలేదు. కానీ నా వంతు నేను సాయం కూడా చేస్తాను, కానీ నాకు కూడా సాయం చేయాలి మా ఊరుకు. వట్టి మళ్ళ మరిమల్లకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ నన్ను అవమానించినందుకు, ఇక్కడికి వెల్కమ్ చేసినందుకు థ్యాంక్ యూ టు ఆల్. నిర్మల జిల్లా అధ్యక్షుడు ప్రథమ రామకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మేము జూలై 4 తారీఖు ప్రమాణ స్వీకరించి 2 సంవత్సరాలు గెలిచి ఇన్ని 2 ఏళ్ళు గడిచినా గానీ మేము ప్రజలకు ఏం చెప్పాలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకు మేము ఏ పని చేయకుండా గానీ ఒక అనామకం ఒక ఎంపీటీసీ పదవి అనేది అప్పచెప్పి అక్కడ లేవడం జరుగుతుంది. తప్ప ఈ యొక్క అభివృద్ధి చేయాలంటే ఎదురుగా 7వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా కోదురుపాక గ్రామంలోని ప్రభుత్వ స్థలంలోను మిడ్మానేరు బ్రిడ్జికి ఇరువైపులా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు మొక్కలు నాటేందుకు స్థలాన్ని పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో 8000 మొక్కలు నాటాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, హరిత వనం కోసం ప్రజలు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ 5 మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ కొన్నికట్టి నాగయ్య, ఉప సర్పంచ్ హెజీబ్ రవీందర్, ఫారెస్ట్ ఆఫీసర్ వేణుగోపాల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సౌమ్య, నాయకులు జులిపల్లి అంజన్రావు, బొల్లవేని తిరుపతి యాదవ్, వద్దల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద టీపీసీసీ పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం పట్ల సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, లక్ష్మారెడ్డి, సుడిగి రాజేందర్, కరికే శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, రెడ్డి మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్ నాయకులు, రాజు, భాస్కర్ జాదవ్, మనుక నాగరాజు, గంటగౌడ్, శ్రీనివాస్ గౌడ్, విజయరెడ్డి, రవి, అక్కపురం కృష్ణ, దండు శ్రీను, సిరిపురం మహేందర్, చెన్నిబాబు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రకటించడం ఏఐసీసీ నిజంగా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కొంచెం లేటుగా ప్రకటించినప్పటికీ మా నాయకుడిని ప్రకటించినందుకు ప్రత్యేకంగా ఏఐసీసీకి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారికి, మా యువ నేత రాహుల్ గాంధీ గారికి, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక నుంచి ప్రతి గ్రామం లోపల మా కార్యకర్తలు కూడా సూచన చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి అభిమానులు ఎందరో ఉన్నారు. ప్రతి గ్రామం లోపల యువకులు కానీ ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జరిగింది రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల, మన అందరి నాయకత్వం లోపల మనం అందరం కూడా పనిచేసి ఎల్లారెడ్డిపేట లోపల మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ, సోనియా గాంధీ. ఈరోజు ఏఐసీసీ టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మేము ఉత్సాహం తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, పార్లమెంట్ సభ్యులు అనుమూల రేవంత్ రెడ్డి గారికి పీసీసీ పదవి ఇవ్వడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈరోజు ఎల్లారెడ్డిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో, మరియు రేవంత్ మిత్ర మండలి రేవంత్ ప్రజాదర్బార్ ఆధ్వర్యంలో ఇక్కడ సెలబ్రేషన్ నిర్వహించడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో పాదయాత్రను విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, రేవంత్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో సీఎంగా చూడాలని, రేవంత్ అన్న సీఎంగా చూడాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రేవంత్ అన్న అభిమానులకు, ప్రజాదర్బార్ అభిమానులకు, మీడియా మిత్రులకు, ప్రింటింగ్ మీడియా అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు నలుమూలల జిల్లాల నుంచి వచ్చి వారి యొక్క కోరికలు, మొక్కులను చెల్లించుకుని నిండు నూరేళ్లు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లవెల్ల మమ్మల్ని కాపాడాలని వేడుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఇబ్బంది పడ్డారు.
టీపీసీసీ అధ్యక్షునిగా మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులు అయిన సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజన్నను దర్శించుకుని అనంతరం టపాసులు పేల్చారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ కమిటీ చైర్మన్లు, ఇతర పదవులు పొందిన వారందరికీ సంపూర్ణ ఆశీస్సులు అందజేయాలని రాజన్నను ఆది శ్రీనివాస్ వేడుకున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం పట్ల సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, అర్బన్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ముడికే చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యాయులు సంగం స్వామి యాదవ్, పొద్దుపొడుపు లింగారెడ్డి, బొడ్డు రాములు, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పాత సత్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు చిలివేరి శ్రీనివాస్ గౌడ్, నాగుల రాముగౌడ్, కనికరపు రాకేష్, అరుణ్ తేజ, నాగుల విష్ణుప్రసాద్, అరిగెల శశాంక్, ఎర్రం ఆగయ్య, లింగంపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను మరింత ఎండగట్టడానికి రేవంత్ రెడ్డి గారి నియామకం వల్ల గ్రామాలలో, పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక జోష్ రావడం జరిగిందన్న మాట సందర్భంగా భావిస్తూ, రేవంత్ రెడ్డి గారితో పాటు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా, ఉపాధ్యక్షులుగా, ఇతర స్థానాలు నియమించిన వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పార్వతి పరమేశ్వరరావు రాజస్వామి ఆశీస్సు కూడా ఈ కమిటీకి ఉంటుంది. ఎందుకంటే స్వామివారిని మేము వేడుకున్నామనే మాట సందర్భంగా తెలుస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నిన్నటి రోజున ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సారథిగా నియమించిన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అధికారంలో, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేయాల్సిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కలుపుకొనిపోయి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తారని చెప్పి ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకోవడం జరిగినది. ఆది శ్రీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియమించినందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రశ్నించే గొంతుతో పోరాడే దమ్మున నాయకునికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలను ఒక నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టడానికి రేవంత్ రెడ్డి వచ్చాడని అన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ ప్రజాదర్బార్ ముస్తాబాద్ మండల అధ్యక్షులు సాయి, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, భాను, నరేష్, విజయ్, రాకేష్, మహేందర్, సతీష్, వంశీ, ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రేవంత్ అన్న గారు ఎన్నికైన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా యువత ఆధ్వర్యంలో ఈ సంబరాలు చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలను ఒక నియంతలాగా వ్యవహరిస్తున్న కేసీఆర్ మీ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టడానికి మా రేవంత్ అన్న నిన్ననే పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికవడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత ధోరణిగా వ్యవహరిస్తున్న కేసీఆర్, ఆయన కేటీఆర్ కుటుంబ సభ్యులకు మేము హెచ్చరిక చేస్తున్నాం. ఒకే ఒక వ్యక్తి రేవంత్ అన్న గారని తెలంగాణ ప్రజలందరూ, అదేవిధంగా పార్టీలకు అతీతంగా నాయకులందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ అన్న నాయకత్వాన్ని గల్లీ నుండి హైదరాబాద్లోని ప్రతి గడప గడపకు తీసుకెళ్ళి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని, రేవంత్ అన్నను సీఎం కుర్చీ మీద కూర్చోబెడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ అన్నను ఎన్నిక చేసిన సందర్భంగా రాహుల్ గాంధీ గారికి, అలాగే సోనియా గాంధీ గారికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షునిగా ఎన్నిక చేసిన ఏఐసీసీ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ముస్తాబాద్ మండల రేవంత్ ప్రజాదర్బార్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రశ్నించే గొంతుకకి
పీసీసీ పదవి ఇచ్చినందుకు మేము రేవంత్ ప్రజాదర్బార్ తరఫున ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల వెంట నడుస్తామని చెప్పి రేవంత్ అన్న వెంటే ప్రతి అడుగు వేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎంపీ బండి సంజయ్ వ్యాక్సిన్ సెంటర్ను సందర్శించారు. వేములవాడలోని 24 వార్డు పరిధిలో ఉన్న సినారే కళామందిరంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ సెంటర్ను సందర్శించి బండి సంజయ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వారిలో వచ్చే చిన్న చిన్న జబ్బులకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్క్ ధరించి కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడం పట్ల రుద్రంగి మండల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుని స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి గంగమల్లయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, డీసీసీ కార్యదర్శులు చిలకల తిరుపతి, గడ్డం శ్రీనివాసరెడ్డి, తారేలింగం, అభిలాష్, మనోజ్, యాదగిరి, పుదరి పాయపల్, అరవింద్, ముఖ్య దేవేందర్, గణేష్, రాజలింగం, గడ్డం జనార్దన్, పడల శ్రీనివాసరాజు, శ్రీకొండ రవి, పల్లికొండ చింటూ, వినయ్, తరిపెల్లి మహేష్, లావ్య దేవేందర్, గణేష్, అఖిలేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినందుకు వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డికి ఎదురెడ్డి పదవి ఇస్తే చాలా బాగుండాలని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఆశించింది. అది నెరవేరింది కాబట్టి ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డికి డీసీసీ పదవి అప్పగించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి నుంచి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాన్ని నిలదీసేంత శక్తిగా ఎదగాలని చెప్పి ఏంటంటే ఈరోజు చాలా ఏళ్ళుగా గడుస్తున్న పీసీసీ చీఫ్ పదవిని గౌరవనీయులు, స్వామ్యులు, మృదుభాషా కోవిదులు, పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఏఐసీసీ నుండి మరి చైర్మన్ పదవి రావడం ఇవల్ల మా రుద్రంగి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎంతో సంతోషమైన విషయం. మరి రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తారని ఆశిస్తూ ఇదే విధంగా రేవంత్ ప్రశ్నించే గొంతుగా పెద్ద ఎత్తున మరి అతనికి మనం అందరం సపోర్ట్గా ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కాంగ్రెస్ సేవలు అంతా ఏకం కావాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డిని టీపీసీసీగా అధ్యక్షునిగా ప్రకటించడాన్ని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. గతంలో తెలంగాణ ప్రజల కోరిక మేరకు సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు సోనియా గాంధీని ఒక దేవతలా ప్రజలు పూజిస్తున్నారని, అదేవిధంగా తెరాస ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొడుతూ ప్రజా సమస్యలే పోరాటముగా ప్రజల వైపు నుండి పోరాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వాన 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిందంపట్టి రామస్వామి, గొట్టే ప్రభాకర్, పులిసత్యం, మల్లేశం, వెల్పుల దేవస్వామి, సంటి ప్రసాద్, మద్దుల్ల రామ్, లింగంపల్లి అజయ్ ప్రసాద్, ఇందూరి మధు, యేసుదాసు, పొత్తు రాజ్ రవి, గంగాధర్, గంట మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అక్కడ కూడా ఎండగడుతూ రానున్న 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ యొక్క చందుర్తి మండలంలో కాకుండా మా యొక్క శక్తి మంచం లేకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కష్టపడి 2023లో సోనియా గాంధీ గారికి ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా పట్టం కట్టే విధంగా అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు జెడ్పీటీసీ గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి, ఎంపీటీసీలు మరియు కార్యకర్తలందరూ ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ యొక్క చందుర్తి మండల పక్షాన
ఏదైతే నిన్న రోజున ఎన్నికబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు అధ్యక్షతన కొనసాగుతున్న సీఎం దళిత ఎంపవర్మెంట్ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మధురై ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు బట్టి విక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, ఎంఐఎం పార్టీ యాకుత్పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ షాషా ఖాద్రి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బొర్లకుంట, నాగర్ కర్నూలు ఎంపీ పొదుగంటి రాములు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు డి రాజేశ్వరరావు, కొరటి వెంకన్న, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క్ సుమన్, ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి, జిటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.